క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీకు క్రీస్తునామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల సమయంలో బైబిల్ నుంచి మరొక మంచి విషయాన్ని చదివి గ్రహించి ఆ విధంగా పాటించడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు మన పాఠం దుర్గుణాలతో నిండి ఉన్న అంతరింద్రియాలు అని దుర్గుణాలతో నిండి ఉన్న అంతరింద్రియాలు సహజంగా మనిషి యొక్క అంతర్భాగాలను ఇన్నర్ పార్ట్స్ అంటారు అలాగే మనిషిలోని ముఖ్యమైన సమాచారాన్ని స్టోర్ చేసే పరికరమే పరికరం కాదు అది శరీరంలోని ఒక సాధనమే ఈ డిఎన్ఏ ఇది సర్వసాధారణంగా కుటుంబాలలో తండ్రుల నుంచి తల్లుల నుంచి పిల్లలకు సంక్రమించేది భూమి మీద ఉన్న మనమంతా ఒకే ఒకరి నుంచి వచ్చిన వారము అని బైబిల్ చెప్పిన విషయాన్ని ఈరోజున్న శాస్త్రం అంగీకరించింది అంగీకరించక తప్పదు ఎందుకంటే బైబిల్ కల్పిత గ్రంథం కాదు కనుక సృష్టికర్తగా దేవుడు బైబిల్కి విశిష్టతను చేకూర్చడం కోసం ఈ మానవ జ్ఞానానికి అందని విషయాలను ఆయన ఈ గ్రంథంలో పొందుపరిచాడు కనుక భూమి మీద ఉన్న సకల కోటి మనుషులు ఒకరి నుంచే ఉద్భవించారు అన్న విషయాన్ని బైబిల్ వేల సంవత్సరాల క్రితం చెప్పింది చాలాసార్లు మనం చదువుకున్న మాట పోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మనకు తెలుసు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి అంటున్నాడు అనగా భూమి మీద ఉన్న మనమంతా ఒకరి నుండి వచ్చిన వారమే ఒకే ఆది దంపతుల నుంచి ఒకే జంట నుంచి ఉద్భవించిన వారమే మనందరిలో ఆది తండ్రి డిఎన్ఏ ఉంది అలాగే మనందరిలో ఆది తల్లి హవ్వ డిఎన్ఏ కూడా ఉంది ఇది మనుష్యుల నుంచి మనుష్యులకు సమాచారాన్ని వెళుతూ ఉంటుంది పుట్టుకతో అంటే రంగు ఎత్తు అసలు టోటల్గా ఈ బాడీ ఈ మానవ ఆకారం ప్రతి సూక్ష్మమైనది మొదలుకొని కంటికి కనిపించే అవయవాలన్నిటికీ వాటి పరిమాణం కావచ్చు వాటి రంగు కావచ్చు వాటి ఎత్తు కావచ్చు వాటి పనితీరు కావచ్చు వీటన్నిటినీ కూడా ఈ డేటా అంతటినీ సమాచారాన్ని స్టోర్ చేసుకొని తండ్రుల నుంచే పిల్లలకు తీసుకుని వెళ్ళేదే డిఎన్ఏ ఇది ఎందులో ఉంటుంది కణంలో ఉంటుంది సెల్ అందులో న్యూక్లియస్ మధ్య భాగంలో ఒక కణానికి కేంద్రం కేంద్రకం ఉంటే ఆ కేంద్రకంలో ఉండేదే ఈ డిఎన్ఏ దీని డి రీబో న్యూక్లిక్ యాసిడ్ అన్నారు సరే శాస్త్రం పెట్టిన పేరు వదిలేయండి ఇందులో దాచి ఉంచిన సమాచారం తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆ పిల్లల నుంచి వారి పిల్లలకు ఇలా సంక్రమిస్తూ ఉంటుంది ఇలా సంక్రమణ జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది అది నేటి వైద్య శాస్త్రం అంగీకరించిన నిజం ఎవరు కాదనలేరు దాన్ని కనుక ఆదాము నుంచి దోషాలు నేరాలు మనకు సంభవించాయని బైబిల్ చెప్పిన విషయాన్ని ఒకప్పుడు శాస్త్రం ఎదగనప్పుడు దాన్ని కొట్టిపారేసిన ఇప్పుడు దాన్ని అంగీకరించి తీరాలి ఎందుకంటే రోగాలను కూడా సంక్రమింపజేస్తున్నాయి అవి తల్లిదండ్రులకు ఉండే రోగాలు ఏవైతే ఉన్నాయో వంశ పారంపర్యమైన రోగాలు ఒక క్యాన్సర్ కావచ్చు చర్మ సంబంధిత వ్యాధులు కావచ్చు గుండె జబ్బులు కావచ్చు శరీరంలో ఏ రోగాలైనా కావచ్చు దీర్ఘకాలికమైన రోగాలను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమింపజేసేవి పుట్టినప్పుడు ఈ డిఎన్ఏ సమాచారం దీనిని బైబిల్లో దేవుడు పెట్టిన పేరు అంతరంగ భాగాలు లేదా అంతరింద్రియాలు అని అత్యంత సూక్ష్మముగా ఉంటుంది ఇది బయటికి కనిపించదండి బయటికి కనిపించదు అసలు సెల్ అనేదే కనబడదు ఒక కణం అనేది మానవ నేత్రం చూడలేదు మైక్రోస్కోప్ కింద చూడగలదు సెల్ని ఆ సెల్లో ఉన్న కేంద్ర ఉన్నదే ఈ డిఎన్ఏ మొత్తానికి సమాచారం ఉంటుంది అందులో ఒక తరం నుంచి మరొక తరానికి సమాచారాన్ని చేరవేసే ఒక నిశ్చెన అని మీరు అనుకోవచ్చు ఏమండి అందుకే దాని ఆకారం కూడా చూసారా ఎలా ఉంటుందో నిచ్చెనలా ఉంటుంది రెండింటిని కలుపుకుంటూ మనం ఎలాగైతే నిచ్చిన గోడ పైకి ఎక్కడానికి నిచ్చెనను మనం చేస్తామో అలా నిచ్చిన రూపంలో అది ఉంటూ ఉంటుంది ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఆదాము మనకు ఆది తండ్రి హవ్వ జీవంగల ప్రతివానికి తల్లి కనుక వారు చేసిన దోషం మానవులందరికీ సంక్రమించింది అని బైబిల్ చెప్పింది రోమపత్రిక ఐదవ అధ్యాయం పన్నెండు వచ్చినాం చూడండి రోమాపత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచ్చినం ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములోనికి అంటే నడుచుండ లోకానికే అంటే లోకములోనికి ప్రవేశం ఒక మనుష్యుని ద్వారా ఎలా జరిగింది అంటురోగమా కాదు పాపం అనేది అంటురోగం కాదు శరీరంలో వచ్చేది శరీరం ద్వారా సంక్రమించేది కనుక ఆదాము నుంచి మనమంతా పుట్టుకొచ్చాం కాబట్టి ఒక మనుష్యుని ద్వారా పాపము ఆ పాపము మరణము లోకములోనికి ప్రవేశించింది అంటున్నాడు ఎలా ప్రవేశించింది అంతరింద్రియాల ద్వారా ఏమండి అంతరింద్రియాలు అంతర్భాగాలు ఒక మనిషి రంగును ఎత్తును చివరికి కనుగుడ్డి యొక్క రంగును అది నీలమా నలుప వీటిని కూడా నిర్ణయించేదే ఈ డిఎన్ఏ ఆ డేటా సమాచారం అంతా ఉంటుందా అది ఉంగరాల జుట్ట ప్లేన్ జుట్ట తెలుప మనిషి ఛాయ నలుప చామన్ఛాయ మొత్తం డేటా అంతా కూడా సమాచారం అంతా నిక్షిప్తమైనది అది నిజంగా దేవుడు ఎంత జ్ఞానంతో దాన్ని కలుగు చేశాడో కానీ అది మనుష్యులలో దేవుడు పెట్టాడు జంతువులు కూడా డిఎన్ఏ అనుకోండి కానీ ఇక్కడ మనిషికున్న జ్ఞానం మనిషికి ఉన్న వివేకం అందరిలాంటిది కాదు మిగతా జంతువులకు అది లేదు ఐక్యూ ఇంటెలిజెన్స్ కనుక మనుషుల నుంచి మనుషులకు సంక్రమించేవి రోగాలు అని మనకు తెలుసు తల్లిదండ్రులకు ఒకవేళ బొల్లు ఉంటే పిల్లలకు కూడా అది వ్యాపించే సందర్భాలు ఉంటాయి ఎందుకంటే రోగాలు పుట్టుకతో సంక్రమిస్తాయి అది కాదనలేని నిజం ఏమండి ఎందుకు రోగాలు మనుషులకు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఎందుకు సంక్రమిస్తున్నాయి అంటే వాళ్ళు డిఎన్ఏను పంచుకొని పుట్టారు కాబట్టి ఏదో రక్తం పంచుకొని పుట్టారో అండను అనేది పాత మాట కానీ డిఎన్ఏను పంచుకొని పుట్టారు అన్నది ఆధునికమైన మాట ఎందుకంటే టోటల్గా ఒక మనిషి ప్రవర్తన ఒక మనిషి విధానం ఒక మనిషి ఆలోచన ఒక మనిషి మంచి చెడులు వీటన్నిటిని కూడా భద్రపరిచేది ఈ డిఎన్ఏ ఏమండి మనుషులు దానికి ఏమని పేరు పెట్టినా పెట్టచ్చు కానీ బైబిల్ ప్రకారంగా బైబిల్ చెబుతున్న దాని అర్థానికి నేను ఇచ్చిన భాష్యం ఏంటంటే డి అంటే దుర్గుణాలతో ఎన్ అంటే నిండిన అంతరింద్రియాలు మీకు అర్థం కావడం కోసం చెప్పాను నేను అంతే అంటే బుద్ధులు తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి రోగాలు రావటమే కాదు బుద్ధులు కూడా వస్తాయి అలవాట్లు ఓకే ఎడం చేతి వాటం ఇష్టమైన తిళ్ళు ఇవన్నీ సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయాలు కానీ బుద్ధులు తండ్రి దొంగతనం దొంగ బుద్ధి ఉందనుకోండి అడికి కూతురికి కానీ కొడుకు కానీ బుద్ధి వస్తుంది నమ్ముతారు మీరు ఇది నమ్మాలి తల్లిదండ్రులకు అబద్ధం అనే గుణం ఉందనుకోండి ప్రతి చిన్న దానికి అబద్ధం పిల్లలు కూడా అబద్ధికులుగా మారుతారు తల్లి కాని తండ్రి కానీ ప్రతి చిన్నదానికి మోసం చేసే అలవాటు మోసగించటం మాయ చేయటం ఇక చాలా ఉంటాయి ఇటువంటివి అవి ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరికి ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క బుద్ధులను కూడా పిల్లలు పంచుకొని పుడతారు యేసు ప్రభు అన్న మాట మనం చూద్దాం ఏమండి బైబిల్ చెప్పాలిగా మత్తిరాసిన సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చూడండి మత్తి సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డది అని ఎంచుడి బా ఎంత జ్ఞానం చెబుతున్నాడండి సింపుల్గా వాళ్ళ కళ్ళ ముందు ఉన్న ఒక చెట్టును చూపించి చెట్టు నుంచి సంక్రమించే చెట్టు నుంచి పుట్టుకొచ్చే ఒక పండును ఉద్దేశించి అని ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు చెట్టు మంచిది అనుకోండి దాని పండు కూడా మంచిదే ఒకళ్ళు చెట్టు చెడ్డదనుకోండి మంచి చెట్టు కాదనుకోండి అప్పుడు దాని పండు కూడా చెడ్డదే చెట్టు దాని పండు వలన తెలియబడును అంటున్నాడు చూడండి చెట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇది మంచి చెట్టా పిచ్చి చెట్టా దాని ఫలం దాని నుంచి బయటకు వచ్చేవి దాని నుంచి బయటకు వచ్చేది ఏదైతే ఉందో అవుట్పుట్ ఏదైతే ఉందో దానిలో వాటి గుణాలు ఉంటాయి ఉదాహరణకి మన శరీరంలో ఉన్న జబ్బులు ఉన్నాయనుకోండి ఆ జబ్బులు మన శరీరంలో నుంచి బయటకు వచ్చే యూరిన్ ఏమండి మోషన్ ఎందుకు రక్త పరీక్ష మల పరీక్ష మూత్ర పరీక్ష ఎందుకు చేస్తారు ఏమండి మీరు మూత్ర పరీక్ష చేయించుకోండి అంటారు అంటే మీ శరీరంలో ఉన్న విషయాలు బయటకు వస్తుంటాయి రోగకారకాలు అందులో కనబడుతుంటాయి అలాగే రక్తంలో ఏమిటి మలంలోను మూత్రంలోను కనబడకపోతే ఆ ఎట్టి పరిస్థితుల్లో రక్తంలో దొరుకుతుంది అంటే శరీరంలో మనకున్న జబ్బులు బయటకు వాటి విషయం ఎలాగైతే కనబడుతున్నాయో ఒక చెట్టు నుంచి బయటకు వాటి విషయాన్ని కూడా ఒక పండు చెబుతుంది చెట్టు ఎలాంటిదని ఇది మంచి చెట్ట చెడ్డ చెట్ట అంటే దీని కాయలు తీగా ఉన్నాయా చేదుగా ఉన్నాయా ఇది విషపూరితమైన చెట్ట ఆరోగ్యకరమైన చెట్ట దీన్ని డిసైడ్ చేసేది ఏంటట చెట్టు యొక్క గుణాలు చెప్పేది ఏంటి పండు దేవుడు చెప్తున్నాడు చెట్టు మంచిదంటే పండు కూడా మంచిదే పండు చెడ్డదనుకోండి పండు ముందు మనం ముందు మన చెట్టు సంగతి మనకు తెలియదు కదండి పండుని టెస్ట్ చేస్తాం మనం ఒక పండు కొరకగానే భయంకరమైన చేదుతో ఉందనుకోండి యాపిల్ పండే కానీ చేదుగా ఉంది ద్రాక్ష పండు చేదుగా ఉంది ఏ పండైనా తీసుకోండి అప్పుడు మనం ఏమంటాం ఆ చెట్టు బాగాలేదనమాట చెట్టు బాగాలేదు కనుక దాని నుంచి ఉత్పత్తి అయిన ఈ పండు కూడా మంచిది కాదు ఇది చెట్టు పండుగ సంబంధం కాదు ఇది ఒక మనిషికి ఆ చెట్టు నుంచి బయటకొచ్చే ఒక కాయకి ఎలా సంబంధం ఉందో ఒక మనిషికి ఆ మనిషి నుంచి బయటకు వచ్చే పిల్లలకి ఉన్న సంబంధం పిల్లలు ఎవరు మన చెట్టు అయితే వాళ్ళు పళ్ళు మనలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కనుక పిల్లలను బట్టి తల్లిదండ్రులు టెస్ట్ చేయొచ్చు చాలామంది అంటారు పిల్లలు మంచోళ్ళు కానండి తల్లిదండ్రులు మంచోళ్ళు కారండి అని పిల్లలు మంచోళ్ళు తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అవడానికి వీల్లేదు తల్లిదండ్రులు మంచోళ్ళు పిల్లల చెడ్డోలు అవడానికి వీల్లేదు తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే పిల్లలు మంచిగా ఉంటారు తల్లిదండ్రులు చెడ్డ వాళ్ళైతే అయితే పిల్లలు కూడా ఖచ్చితంగా చెడ్డగా ఉంటారు బయట పడకపోవచ్చు కానీ వాళ్ళ డిఎన్ఏ వాళ్ళ అంతరింద్రియాలు వాళ్ళ అంతర్భాగాలు వాళ్ళ ఆలోచనలు తల్లిదండ్రుల నుంచి రోగాలు మాత్రమే కాకుండా బుద్ధులను కూడా తెచ్చుకుంటారు పిల్లలు అదే యేసుప్రభు వారు చెబుతున్నారు పాత మందుల్లో ఒక మాట చదువుతాం ఏజ్కేలు గ్రంథం పదహారో అధ్యాయం నలభై నాలుగు వచ్చిన ఏహెచ్కేలు గ్రంథం పదహారో అధ్యాయం నలభై నాలుగు సామెతలు చెప్పువారు తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అని నిన్ను గూర్చి అందరూ ఒక బిడ్డను చూచి అరే తల్లి తల్లి మంచిది అయితే కదరా బిడ్డ మంచిది కావడానికి తల్లి ఎట్టిదో బిడ్డయు అట్టిదే అంటే ఎట్టిది తల్లి మంచిది అనుకోండి బిడ్డ మంచిదే తల్లి చెడ్డదనుకోండి బిడ్డ చెడ్డదే అంటే పిల్లలను తల్లిదండ్రులను బట్టి పరిగణించాలి ఎవరైనా మనం ఎవరినైనా నేరస్తులు అని అనేటప్పుడు పిల్లలను నేరస్థాపన చేయకండి ఆ పిల్లల కన్నా తల్లిదండ్రులను నేరస్థాపన చేయాలి ఎందుకంటే బుద్ధులు ఎక్కడి నుంచి వచ్చాయి తల్లిదండ్రుల నుంచే వచ్చాయి తల్లిదండ్రులు ఎంతసేపు వాళ్ళు అంటే మేము చాలా వాళ్ళం అండి ఏంటోనండి నా కడుపున చెడ నా కడుపుని చెడ పుట్టడం ఏంటి నువ్వు చెడిపోయో నీ నీ చెడిపోయిన నీ కడుపు నుంచి ఒక చెడిపోయిన పండు వచ్చింది అర్థమైందా మీకు లోకం చెప్పే సామెతలు చెప్పకండి ఇది బైబిల్ ఇది దేవుని జ్ఞానం మనిషి ఓహకు అందరి విషయాలు చెప్పేది బైబిల్ ప్రపంచానికి అర్థం కాని విషయాలను చెప్పేది బైబిల్ కనుక ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటంటే తల్లిదండ్రుల నుంచి పుట్టుకొచ్చే పిల్లలు ఎవరైనా కావచ్చు ఎంతమంది అయినా కావచ్చు తల్లిదండ్రుల యొక్క గుణగణాలను వాళ్ళు పంచుకొని పుడతారు అందుకే ఏజికేలు గ్రంథంలో తల్లి ఎట్టిదో బిడ్డయో అట్టిదే అని అంటున్నారు కనుక తల్లిదండ్రులు తమ పిల్లలు మంచిగా ఎలా ఉండాలి ఇప్పుడు ఇప్పుడు చెట్టు చెడిపోయిందండి చెట్టే చెడిపోయింది మంచి ఫలాలు ఎలా తీసుకురావాలి అదే ఆలోచించాలి కదా అల్టిమేట్గా మనం ఆలోచించవలసిన విషయం ఏంటి ఏమండి మరి చెట్టు పాడైపోయిందండి ఈ చెట్టును బతికించొచ్చా ఈ చెట్టును బాగు చేయొచ్చా అంటే చెట్టు నుంచి వచ్చే పండు మంచిదిగా మనం తీసుకొని రావాలి బయటికి అంటే చెట్టును బాగు చెయ్యాలి మొదట చెట్టుకు సూదేయాలి చెట్టుకు సూదులు తెలుసా మీకు ఇంజక్షన్స్ అంటారు మనోళ్ళు రంగు కోసం పచ్చదనం కోసం బయటకు పడిన పళ్ళుకు రంగులు వేసేస్తున్నారు ఏమండి ఆ కర్బూజాలు కానీ ఏవండి వీటన్నిటికీ లోన ఇరుపుదనం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి లోన మనుషుడు చేసే కృత్రిమ పద్ధతి నిజానికి ఒక చెట్టు మంచి ఉత్పత్తిని ఇవ్వాలి అంటే ఒక మంచి అవుట్పుట్ ఆ చెట్టు నుంచి రావాలి అంటే చెట్టును బాగు చేయాలి మొదట అంటే తల్లిదండ్రులను బాగు చేయాలి తల్లిదండ్రులు బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగుగా ఉంటారు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పిల్లల్ని బాగుగా ఉంచుతారు రెండున్న విషయాలు ఇందులో ముందు తల్లిదండ్రులు మంచివాళ్ళు అయితే తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు మంచివాళ్ళుగా ఉండి తేరాలి వాళ్ళకి మంచి బుద్ధులు ఉంటే వీళ్ళకి మంచి బుద్ధులు వాళ్ళకి దుష్ట బుద్ధులు ఉంటే వీళ్ళకి దుష్ట బుద్ధులు ఆదాము అవ్వలు దుష్టబుద్ధి ఏమండి ఆది తల్లిదండ్రులకు ఎలాంటి బుద్ధి వచ్చింది దుష్టబుద్ధి అందుకే ప్రథమ సంతానం ఒక దుష్టుడు పుట్టాడు ఆ పండు ఎలా ఉంది ఆ ఇద్దరికీ మధ్యన పుట్టిన పండు కయ్యిని అనే పండు ఏం చేసింది ఒక నరహంతకుడుగా మారిపోయింది ఆ పండు భక్తి ఇద్దరికి ఉన్నట్టు కనపడుతుంది హెబెలకి కయ్యినికి ఇద్దరు మొత్తానికి దేవుడికి ఇవ్వాలనుకున్నారు కానీ వీడు బ్రెయిన్ ఏంటి ఎలా ఉంది కయ్యిని కూడా ఇవ్వాలనుకున్నాడు తన పంటలోని తొలిచూలు పంటని కానీ వాడు మనస్సు దేవుని యుతుడు సరైనదిగా కాదు అంటే తల్లి నుంచి తండ్రి నుంచి వాడి డిఎన్ఏలో వాడికి సం సంక్రమించిన ఏంటది దుర్గుణం అంటారు దాన్ని దుర్గుణం గుణం ఎక్కడి నుంచి వస్తుందండి గుణం ఎక్కడి నుంచి వస్తుంది తల్లిదండ్రుల నుంచి వస్తుంది గుణం కనుక ఇప్పుడు ఒక తరం ఒక మంచి తరం ఈ భూమి మీదకి రావాలి అంటే వైద్యం ఎవరికి చేయాలి ఇప్పుడు చెప్పండి వైద్యం ఎవరికి చేయాలి పుట్టిన పిల్లలకు వైద్యం కాదు పుట్టక ముందే పిల్లలను కనక ముందే జంటలకు తల్లిదండ్రులైన వారికి మంచిగా వైద్యం చేయగలిగితే ఏ వైద్యం లోక సంబంధమైన ఆపరేషన్స్ మందులు కాదు చెబుతాను వైద్యం ఏంటో అది చేయగలిగితే అప్పుడు మొదట చెట్టు బాగుపడాలి మొదట చెట్టు బాగుండాలి చెట్టు బాగున్న తరువాత ఆ చెట్టు ఏమవుతుంది ఏమండి మంచిని ఉత్పత్తి చేస్తుంది బయటికి మంచి అవుట్పుట్ ఇస్తుంది బయటికి దేవుడు ఒక చెట్టు గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు చూద్దాం ఆదికాండం ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చును ఇక్కడ ఏమంటున్నాడు ఎట్లనగా యుహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతని వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను నాకు తెలుసు ఈ చెట్టు గురించి నాకు తెలుసు కింద రెండు చెట్లు చూడండి డిస్కస్ చేస్తున్నాయి అక్కడ లైట్ రైట్ ఏం చేస్తున్నారు మీరిద్దరు చీడ పురుగుల్లాగా బయటికి పోండి ఏంటి ఫోన్తో చూస్తున్నారు మీ ఇద్దరు మీరు బాగుపడరురా మీరు బాగుపడరు మీరు మంచి వాక్యం చెప్పేటప్పుడు వినకుండా డిస్కస్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఏం చేయాలి చెప్పండి మీకు పుట్టే వాళ్ళందుకు ఎలా పుడతారో తెలుసా దుర్గుణంతో పుడతారు ఇప్పుడు చెప్పేస్తారండి మొదటే మీ డిఎన్ఏ మంచిది కాదు కాబట్టి అలర్ట్గా ఉండాలి నచ్చకపోతే గెట్అవుట్ వెళ్ళిపోండి బయటికి విన్న మీరు కూడా క్రమశిక్షణతో వినాలి ఎవడు చెప్పడో ఏది అల్లటప్ప ప్రసంగం అనుకున్నారో ఏంటి తరగతి బడి తరగతి బడి పిల్లలుగా నేర్చుకోవాలి బైబిల్ చెబుతుంది ఇక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించారనుకోండి మీకు జీవితాలు బాగుపడవు మీ గుణాలు మారో అది కాండం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం యహోవా అబ్రహామును గూర్చి ఏమైనా మాట్లాడితే నాకు తెలుసు అబ్రహాం ఈ చెట్టు కోసం నాకు తెలుసు అబ్రహాం మంచుడు కదండి ఎస్ మంచుడు ఆయనకు తెలుసు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గై నేను చెప్పే మార్గాన్ని గైకొనటం కోసం అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతను ఎరిగి ఉన్నాను ఆజ్ఞాపించడట అబ్రహాం ఏం చేసినట్టు రై భక్తిగా ఉండాలి దేవుని పనిలో మనం ఉండాలి దేవుని మాటలు మనం గైకోవాలి అదండి అబ్రహాము చేసిన పని లేకపోతే దేవుడు ఎందుకు అబ్రహాము గర్భాన్ని పుట్టిన వాళ్ళందరినీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చూశాడు భవిష్యత్తు చూశాడు అబ్రహాము కడుపు నుంచి మంచి విత్తనాలు వస్తున్నాయా పనికిరాని విత్తనాలు వస్తున్నాయా దేవుడు పరిశీలించి నేను అతను ఎరిగి ఉన్నాను అంటున్నాడు చూడండి ఎరిగి ఉన్నాను రెండో ధనృత్తాంతాల గ్రంథం చూద్దాం బైబిల్లో రెండో ధనృత్తాంతాల గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు రెండో దృత్తాంతముల గ్రంథం ఏడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవు నాకు అనుకూల నాకు అనుకూల వర్తనుడివై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము నేను ఏదైతే చెప్పానో దాని ప్రకారము చేసిన కట్టడలను న్యాయవిధులను అనుసరించిన ఏడల ఇస్రాయిలుని ఏలుటకు స్వసంతతి నుండి స్వసంతతి వాడు ఒకడు నీకు ఉండకపోడు నీ నుంచి నిలబడతాడు నేను నీ తండ్రి అయిన దావీదుతో చెప్పిన నిబంధన బట్టి నేను నీ రాజ్య సింహాసనం స్థిరపరుచుదును ఎవరిని బట్టి అంటున్నాడండి దేని బట్టి నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీ తండ్రి చాలా ప్రేమ కలిగిన వాడు నీ తండ్రి చాలా భక్తి కలిగిన వాడు అలా నువ్వు కుమారుడుగా నడుచుకుంటే నీ వంశాన్ని ఉద్ధరిస్తా నువ్వు అవడం సంగతి తర్వాత నీ పిల్లలు 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 వారి పిల్లలు 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 నిలబెడతాను మీ వంశాన్ని దేవుడు చెబుతున్న మాట అండి ఇది మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చనంలో ముందు హెచ్చరించాడు ఏమండి హెచ్చరిక చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి దావీదే ఇష్టానుసారుడన కుమారుడే మొదటి రాజుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై రెండవ వచ్చనం సొలోమోను తండైన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు నా కట్టడలను నా విధులను అనుసరింపకయ్యు నేను ఏర్పరిచిన మార్గముల్లో నడవకయునున్నారు అంటే లోపం ఎవరిలో ఉందనమాట లోపం ఉంది చెట్టులో కూడా లోపం ఉంది లోపం ఉంది అంటే దావీదు దేవుని భక్తి విషయంలో లోపం కాదు అతని శరీర సంబంధమైన విషయాలలో అతని భయభక్తులుగా దేవుని భయం కోసం చెప్పాడు కానీ అందులో నుంచి వచ్చింది కదా అందులో నుంచి వచ్చాడు ఎందుకంటే దావీదు చేసిన విషయాలు ఏంటో మనకు తెలుసు దావీదు చేసిన పొరపాట్లు ఏంటో మనకు తెలుసు అంటే ఏదో మనం ఏదో మంచోడు దావీదొక్కడే చెడ్డోడు అనేవి అనుకోకుండా మనం అందరం నేరస్తులమే నేను ఇక్కడ దావీదును తప్పు పట్టాలని చెప్పట్లేదు ఆయన మహానుభావుడు భక్తుడు కానీ ఒకనొక పరిస్థితుల్లో ఆయన కలిగిన బలహీనత చేసిన వాటిని బట్టి ఆ డిఎన్ఏని పంచుకొని పుట్టాడు ఎవరు సలోమోర్ బపు కుమారుడు ఉరియా భార్య తండ్రిని చంపాడు భార్యను తీసుకొచ్చాడు కుమారుని కన్నాడు ఏమండి అందుకు దేవుడు అతనితో అంటున్నాడు నాకు అనుకూలం నా దృష్టికి యోగ్యమైన దానిని చేయలేదు నువ్వు నా కట్టడలను నా విధులను నువ్వు అనుసరించలేదు నేను ఏర్పరిచిన మార్గం చూపించాను నీకు ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి కానీ నువ్వు చేయలేదు దేవుడు చెబుతున్నాడు దావిత్వం చెప్పలేదా దావిత్వని చెప్పాడు తప్పు చేసినప్పుడు దావిత్తోని చెప్పాడు ఆ తర్వాత దేవుని మార్గంలో నడవ నడవనప్పుడు సులోమూనితో కూడా చెబుతున్నాడు ఎందుకంటే చెట్టు విత్తనం అతనిలో నుంచి వచ్చాడు మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం మొదటి వచ్చిన మూడు వచ్చిన మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం ఒకటి మూడు వచనాలు నెబాత్ కుమారుడైన రాజునైన ఎరోబాము ఏలుబడిలో పది ఎనిమిదవ సంవత్సరము అభియామును యోదావారిని అలనారంభించను ఏమండి అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యహోవయలు యథార్థముగా ఉన్నట్టు అతని హృదయము యథార్థముగా ఉండలేదు అంటే పూర్వీకులైన వారిలో దావీదులో మంచి ఉంది భక్తుంది దేవుడంటే పిచ్చి ప్రేమ ఉంది మరి డిఎన్ఏలో రావాలి కదా ఉంటుందండి మీరు తెలుసుకోవాల్సిన విషయం అదే అయినా ఏమంటే భక్తిహీనత అయినా ఈ రెండు తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు అవి పిల్లలకు సంక్రమిస్తాయి కానీ తరువాత పుట్టే పిల్లలు ఆ డిఎన్ఏలో ఉన్న భక్తిని బయటకు తీసుకొస్తున్నారా భక్తిహీనతను బయటకు తీసుకొస్తున్నారా ఇది మనం వాళ్ళని కన్నప్పుడు వాళ్ళని పెంచుతున్నప్పుడు తీసుకొనవలసిన అత్యవసరమైన జాగ్రత్తలు ఇక్కడింతకు ఎవడు వీడు నెబాతు కుమారుడును రాజైన ఎరోబాము ఏమండి అభియా యోదావారి నేల నిర్మించిన ఈ అభియా అన్నాడు ఎలా చూడంటే ఈ అభియాము అన్నాడు ఎలా ఎలా చూడండి తన తండ్రి పూర్వమును అనుసరించిన పాపములన్నిటిలోనూ నడిచను ఏమిటి తండ్రి అనుసరించిన పాపాలు అడ్డం ఏంటండి వీడు పాపం చెప్పొచ్చు కదా దేవుడు అభియాము తప్పు చేసినప్పుడు అభియాము పాపం చేశాడని చెప్పొచ్చు కదా కానీ అతడు కన్న తండ్రిని ఎందుకు చెబుతున్నాడు చెట్టురా అది చెట్టు వీడు పండు కనుక చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదని ఎంచాలి వాళ్ళ తాత ముత్తాతల్లో దావీదులో ఉన్న డిఎన్ఏలో దుర్గుణాలతో పాటు దయాగుణాలు ఏమండి మంచి గుణాలు కూడా వాళ్ళలో ఉన్నాయి కానీ ఆ గుణాలను బయటకు రాలేదు బయటకు తీయలేదు దుర్గుణాలే బయటకు తీశారు సులోమన్ తప్పు చేశాడు సులోమను కడుపును బుట్టాడు ఎవడు రేహబాము వాడలూ ఎలాగైతే సులోమోను దేవుడు పట్ల విధేయుడుగా మారిపోయాడో ఆ డిఎన్ఏ వాళ్ళు వచ్చేసింది ఎవరిలో రేహబాము అడు చూస్తే ఎరోబాము అలా తయారయ్యాడు ఇక్కడ చూస్తే రెహబాము దావే దావీది యొక్క మనువడు వాడలా తయారయ్యాడు ఏమండి అంటే ఇక మంచి గుర్తు కూడా ఒకసారి చూద్దాం మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు ఇందాట ఒకటి మూడు వచ్చినాలు చదివారు కదా మొదటి రాజుల గ్రంథం పదిహేను అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఆశ తన పితరుడైన దావీదు వలే అంటే చూసా దావీదులో ఉందా మంచి ఇక్కడ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఆ దావీది నుంచి వాళ్ళే సొలోమోను ఆ దావీది నుంచి వచ్చినోడే రెహబాము ఏమో ఎరోబాము అవునా మరి వీళ్లలో ఆ మంచి ఎందుకు లేదు మరి ఇత్తంలో ఎలా వచ్చింది ఆశ అంటున్నాడు చూడండి యోధారాజైన ఆశ పదకొండవచ్చును తన పితరుడైన దావీదు దువలే దృష్టికి యథార్థముగా నడుచుకొని చెట్టు మంచిది యథార్థముగా నడుచుకొని పురుషుగాములను నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటిని పడగొట్టేనో గుడ్ మంచి ఉంది అందులో అందుకే ఎవరి పేరు చెప్పాడు తన పిత్రుడైన వలే అంటున్నాడు చూడండి అదే మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాడు చూడండి మొదటి రాజుల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు హిరోబాము కుమారుడైన నాదాబు యోధారాజైన ఆశా ఏలుబడులు అక్కడ ఆశా పరిపాలిస్తున్నాడు ఇప్పుడు ఆశా కోసం చదువుకున్నాం కదా ఏలుబడిలో రెండవ సంవత్సరం మంది వారిని ఏలనారంభించి ఇస్రాయలు వారిని రెండు సంవత్సరములు ఏలును అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేళ్ళు వారు పాపము చేయుటకై కారు కూడా ఆయనో ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఏ చెట్టు నుంచి అయితే ఈ పండు వచ్చిందో ఆ చెట్టులో ఉన్న చెడును పెడుతున్నాడు ఒక ఒక వ్యక్తి ఏమో మంచిని బయట పెడుతున్నాడు ఆశ మంచిని బయట పెట్టాడు తన పితనుడైన దావీదు చేసిన మంచిని తన డిఎన్ఏలోంచి బయటకు తీశాడు కానీ ఇక్కడ వీడేం చేస్తున్నాడండి నాదాబ ఏం చేస్తున్నాడండి తన పితరుడైన తన తండ్రి చేసిన తప్పుని వీడు బయటకు తీశాడు అంటే డిఎన్ఏలో రెండు ఉంటాయా దీనత్వం దుష్టత్వం ఈ రెండు అందుకని డిఎన్ఏ టూ అని పెట్టాను డిఎన్ఏలో రెండు ఉంటాయి అంటే డిఎన్ఏ అనగానే ఏదో దుర్గుణాలతో నిండిపోయింది డిఎన్ఏ అన్ని అనుకోవడానికి లేదండి అందరిలోనూ దుర్గుణాలే ఉంటాయి అనుకోకండి మంచి కూడా ఉంటుంది ఆదాములో మంచి లేదా అవ్వలో మంచి లేదా మంచి లేకపోతే వాళ్ళ శరీరాన్ని రక్త సంబంధిగా ఇసుకరిస్తారు వెళ్ళబడతారండి చెప్పండి ఉత్తములు పుట్టలేదా మంచి వాళ్ళు పుట్టలేదా పుట్టారు కానీ ఆయా తరాలలో వాళ్ళు దేనిని తమ డిఎన్ఏలో నుంచి బయటకు పెట్టారు మంచినా చెడునా దేని వాళ్ళు ప్రోత్సహించారు ఇది మనం గమనించాలి మరి దీన్ని ఎలా చేయాలి దీన్ని ఎలా చేయాలి చేసే ముందు మనకు పూర్వీకులైన వాళ్ళు మన పిత్తరులైన వాళ్ళు వాళ్ళు కూడా మన కనెక్టెడ్ ఏ మర్చిపోకండి భూమి మీద మనుషులు మీకు నాకు కూడా కనెక్షన్ ఉంది మనకి అమెరికా వాళ్ళకు కూడా కనెక్షన్ ఉంది మనకి రష్యా వాళ్ళకు కూడా కనెక్షన్ ఉంది ఏంట కనెక్షన్ ఆదామే కనెక్షన్ అవునా భూమి మీద ఉన్న మనమంతా కూడా ఒకని నుండి తొలి మానవుడైన ఆదాము నుంచి పుట్టిన జాతులు మనమంతా ఆదాము కనెక్ట్ అయ్యాం మనమంతా మన ఆదాముకు మనమంతా కనెక్ట్ అయ్యి మీరు నేను కనెక్ట్ అవ్వలేదా ఈ కనెక్షన్ అర్థం కాకి దిక్కుమాలు కులాల పేర్లు చెప్పుకొని మాది కులము మాది పలానా జాతి అనే దౌర్భాగ్యంగా ఈ దేశం తగలబడిపోతుంది అందుకే ఎందుకు మణిపూర్లో గొడవలు దేనికి గొడవ జాతుల మధ్య వైషమ్యాలు మాది పలానా జాతి మాది పలానా జాతి ఏంటి నీ జాతి మనంతా మానవ జాతి ఒకే మనిషి నుంచి ఉద్భవించిన జాతిదంతా అందరూ ఒకే సంతతి కానీ వాళ్ళకి అర్థం కాలేదు వర్గపోరు మీది వేరే వర్గం మీది వేరే జాతి మాది వేరే జాతి మీది వేరే కులం మాది వేరే కులం అని రోజు క్రైస్తవులు కూడా చెప్పుకోవడం సిగ్గుకరం కారణం మహాజ్ఞానం వాళ్ళకి అర్థం కాకపోవటం వాడికి చెప్పేవాడు ఎవడున్నాడు క్రైస్తవుల్లో కూడా కులాలను బట్టి వివాహాలు చేసుకొని ఉన్నారు క్రైస్తవులు కూడా ప్రాంతాలను బట్టి ఏమండి మనుషులను ఏర్పాటు చేసుకునే వాళ్ళను ప్రాంతీయతత్వం అన్నారు దాన్ని కులతత్వం అన్నారు దాన్ని దేవుని పిల్లలారా అందుకే దేవుడు బైబిల్లో రాయిస్తున్న మంచి చెడులను గూర్చి ఎలా వస్తున్నాయి మంచి చెడులు చూద్దాం ఇంకొక మాట రెండో రాజుల గ్రంథం ఇప్పుడు రెండవ రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి మూడు వచ్చనాలు రెండో రాజుల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఒకటి మూడు వచ్చనాలు ఇస్రాయేలు రాజును యుహోయామారుడినైనా యుహోయాశు ఇలుబడులో రెండవ సంవత్సరం ముందు యోధారాజైన యోవాషు యోవాసు కుమారుడైన అమస్య రాజాయను అమజియా అనే వ్యక్తి రాజయ్యాడట ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసను అంటే దావీదు చేసినట్లుగా చేయకపోయినా ఏం అండి యహోవా దృష్టికి నీతి గలవాడుగా ఉన్నాడట నీతి ఎందుకంటే దావీదులో బ్యాడ్ కూడా ఉంది గుడ్ అండ్ బ్యాడ్ ఏం మనలో లేదా నీలో లేదా ఏమంటే అలా ఏ చెడు లేదన్నా చేయత్త మన అందరిలో మంచి చెడుల కలయిక ఆది నుంచి ప్రారంభమైంది అందుకే దేవుడు ఏమన్నాడు పండు తిన్నాక ఆదాము మంచి చెడులను ఎరుగునట్లు మనలో ఓకని వంటి వాడాయనో ఇప్పుడు మనతో ఈక్వల్ అయ్యాడు ఆదాము ఎప్పుడు ఈక్వల్ అయ్యాడు మంచి చెడులు తెలిసాయి మరి మనకి మనలో మంచి చెడు ఉంది దేవునిలో మంచి చెడు ఉంది అంటే చెడు ఆయన చెడు తెలుసు మనలో ఒకని వంటి వాడాయన దేవుడు అన్నాడంటే దేవుడులో చెడు ఉందా అండి అంటే దేవుడులో చెడు తెలుసుకున్నవాడు చెడును చేసేవాడు కాడు దేవుడు ఇది చెడు అని తెలుసుకున్న వ్యక్తి ఇది మంచి అని తెలిసి మంచిని చేసే వ్యక్తి ఇది చెడు అని తెలుసుకుని చెడు చెయ్యని వ్యక్తి దేవుడు అంటే మంచి చెడ్డలు ఎరుగునట్లు అన్నాడు అందుకే ఆదాము మంచి చెడ్డలు ఎరుగునట్లు మనలో ఒకని వంటి వాడు ఎలాగైతే మంచి చెడ్డలు తెలుసో ఆదాము కూడా మంచి చెడులు తెలిసిపోయాయి కనుక ఇప్పుడు మనమంతా కూడా మంచి చెడు ఎరిగిన వారమే మన అందరిలో మంచి ఉంది చెడు ఉంది ఇక్కడ అమజియా చేసింది ఏంటండి యహోవా దృష్టికి నీతి గలవాడే తన తండ్రి అయినా తన తండ్రి అయిన చేసిన ప్రకారం దావీది వరకు వెళ్ళలేదు తాత ముత్తాతల వరకు వెళ్ళలేదు తన సొంత తండ్రి అయినా ఎవరండి యోవాషు చేసిన ప్రకారము చేసెను రెండో రాజుల గ్రంథం పదహారు అధ్యాయం రెండో వచ్చినం రెండో రాజుల గ్రంథం పదహార అధ్యాయం రెండో వచ్చినం అహాజు ఏళ్ళను ఆరంభించినప్పుడు ఇరవై ఏండ్ల వాడు ఎరుసందు పదహారు సంవత్సరం ఏళ్ళను అతడు తన పితరుడకు దావీదు తన దేవుడని యోహవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక రాజులు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించెను చూసారు కొందరు అలా చేస్తున్నారు కొందరు ఎలా చేస్తున్నారు దావీదు నుంచి వచ్చిన వాళ్ళే కొందరు మంచిగా ఉంటున్నారు కొందరు చెడుగా ఉంటున్నారు అంటే డిఎన్ఏలు రెండు ఉన్నాయి ఏమండి బ్యాడ్ అండ్ గుడ్ దీనత్వం దుష్టత్వం అవునా దీనత్వం ఉంది అంటే మంచితనం దుష్టత్వం ఉంది దుర్గుణం మంచి చెడులు రెండు ఉన్నాయి మనిషి పుట్టుకతో సంక్రమించేస్తున్నాయి ఇవన్నీ ఇతను చెడుగా ఉన్నాడు ఏమండి రెండో రాజుల గ్రంథం క్షమించండి రెండో ధనవృత్తాంతాల గ్రంథం చూద్దాం రెండవ ధనవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ ధనవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు రెండవ ధనవృత్తాంతముల గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు యహోషపాతి రాజ్యము మీద ఏలెను యోజా రాజ్యముని ఏలను అతడు ఏళ్ళను ఆరంభించినప్పుడు ముప్పై ఐదు సంవత్సరములు ఏలేవాడే ఇరవై సంవత్సరములు ఏలాడు అతని తల్లి షిల్ ఏమండి షిల్హి కుమార్తె ఆమె పేరు అజుబా ముప్పై రెండు అతడు యహో దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆశా మార్గం అందు నడుచుకొని దానిలో నుండి తొలగిపోకుండెను మంచిగా చేస్తున్న తండ్రుల మార్గంలో వెళుతున్న వారు ఉన్నారు అదే మంచిని పక్కకు పెట్టి చెడును స్వీకరించి చెడును చేస్తున్న వారిలో ఉన్నారు అంటే మంచి చెడు చేయటంలో ఎవరిలో ఉంది మనలో మనలో ఉన్న డిఎన్ఏ ఏమండి ఇక్కడ హత్యలు చేసేవాళ్ళు ఇక్కడ మానభంగాలు చేసేవాళ్ళు అరబ్ కంట్రీస్లో ఎందుకు చేయరు ఆలోచించండి ఆలోచించండి అక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అక్కడ రోడ్ల మీద ఆడలు తిరుగుతారు మరి ఇక్కడ క్రైమ్ ఎందుకు ఎక్కువ ఉంది అక్కడ క్రైమ్ ఎందుకు తక్కువ ఉంది అక్కడ భయం దొంగతనం చేస్తే నడి రోడ్డు మీద మండల వరకు తీసేస్తారు చేతుల నుండి నరికేస్తారు రేప్ చేస్తే నడి రోడ్డు మీద ఉరితేస్తారు శిక్షలు కఠినం కనుక అక్కడ చెడి చేయాలనే మనసున్నా ఏమవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒరే మన ఊరు కాదురేది మనం చాలా మంచిగా ఉండాలిరా అంటే భక్తుడిగా మారిపోతున్నాడు అంటే మరి అదే వ్యక్తి ఎక్కడికి వచ్చిన తర్వాత వాడేం చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి క్రైమ్ రేట్ ఎందుకు పెంచుతున్నాడు అక్కడికి ఎందుకు క్రైమ్ రేట్ తగ్గించేస్తున్నాడు అంటే క్రైమ్ రేట్ పెరగడం తగ్గడం అనేది నీలో ఉంది నువ్వు తలుచుకుంటే మంచిగా ఉండలేవా ఏమిటి మనం తలుచుకుంటే మంచిగా ఉండలేవా చెప్పండి ఒకడు కొట్టాలి అనుకుంటే కొట్టగలం కొట్టకుండా ఉండాలి అంటే ఉండగలం ఒకని తిట్టాలి అనుకుంటే తిట్టగలం లేదు నేను తిట్టకూడద్దు అని ఖచ్చితంగా అనుకుంటే తిట్టం అంటే ఏది చెయ్యాలన్నా కంట్రోల్ మన చేతిలో ఉందా లేదా మీరు చే మీరు ఆలోచించాలి మీ అందరిలో కంట్రోలింగ్ కెపాసిటీ అనేది ఉంది మనలో ఉంటుంది మనందరిలో ఉంటుంది అది ఏది చెయ్యాలి చెయ్యకూడదు అన్న నిర్ణయం మన మీద ఆధారపడి ఉంటుంది అందుకు దావిదు సంతతుల నుంచి వచ్చిన వారు కావచ్చు అబ్రహం సంతతుల నుంచి వచ్చిన వారు కావచ్చు పితరుల నుంచి వచ్చిన వారు కావచ్చు కొందరు మంచిని చేశారు కొందరు చెడుని చేశారు పితరుల్లో మంచి ఉంది పితరుల్లోని చెడు ఉంది కానీ మంచి చెడుల ఎంపిక ఆ చేయటం అనేది ఎవరి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది దేవుడు చెబుతున్నాడు మన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఏమండి వీళ్ళంతా కూడా పోని అబ్రహాం సంతానం దావిది సంతానం బబులోని సామ్రాజ్యాది నజర్ మీకు తెలుసు వాడేమి అబ్రహం సంతతి కాదు వాడు ఒక పరాయి రాజు వాడు అలాంటి వాడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు నెప్పుకథ నజర్ విషయంలో ఏం జరుగుతుందో దాని గ్రంథంలో మనం చదువుకున్నాం అంటే నేనే దేవుడిని అని వాడు చెప్పుకున్నాడు దేవుడు వాడికి శిక్ష వేశాడు ఎందుకంటే నేను జంతువుల్ని చెట్లను అన్నింటినీ నేను పరిపాలిస్తున్నాను అనుకున్నప్పుడు వాడిని మృగంలా వాడి వాడు గోర్లు పెంచాడు జనాలు వాడిని తగిలి తగిలి అరణ్యంలో కొట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత తప్పు తెలుసుకున్నాడు వచ్చాడు అంటే వాళ్ళు ఎలాంటి గుణం ఉంది నేనే సర్వస్వం హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాను ఈ ప్రపంచమంతా నా నా ఏలిక నేను ఏలుతున్నాను నేను నేనే ఏలికను అని విర్రవీగిన అహంకారి వాడు ఎవడు నివ్వు కదా వాడి గర్భాన పుట్టిన కొడుకు డిఎన్ఏ హెచ్ ఎలాగుందో దాని గ్రంథం ఐదో అధ్యాయం దానియలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై రెండు ఇరవై ఒకటి చదువుదాం పోను ఎందుకంటే వాడి కోసం నిపుగదనజరు కోసం అప్పుడు అతను మానవుల యుద్ధ నుండి తరుమబడి పశువులు వంటి మనస్సు గలవాడాయనో మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములో ఏలుచు ఎవరిని సాస్ ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతను తెలుసుకునే వరకు అతడు గాడిదల మధ్య నివసించుచు పశువులు వలే గడ్డి మీచు ఆకాశము మంచు చేత తన శరీరమును గలవాడాయను తడిసిన శరీరం గలవాడాయను ఎవడు నజరు ప్రపంచ చక్రవర్తి ఇరవై రెండు బెల్షెజరు చెప్తున్నాడు బెల్షెజర్ ఎవరో కాదండి సన్ ఆఫ్ నిబు చెడ్నెజర్ ఏమండి బెల్షెజరు ఇరవై రెండో వచ్చినాం దానియ గ్రంథం ఐదో అధ్యయం ఇరవై రెండో వచ్చినాం బెల్షెజరు అతని కుమారుడుకు నీవును ఈ సంగతులను ఎరిగి ఉండియు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువును మీద నీవు నిన్ను హెచ్చించుకుంటవి అంటే వీళ్ళు ఎవరి డిఎన్ఏ వచ్చింది చూసారా మొత్తానికి నెబుక వాడిలో ఉన్న అహంకారం దేవుడు వాడు పొగర తగ్గించటం వల్ల పశువుల మారిపోయి బయటికి వెళ్ళిపోయి గడ్డి తిని తప్పైపోయిన మహాప్రభు అని కోరుకోవడం వల్ల మరల వాడి రాజ్యంలోనికి రప్పించాడు కానీ వాడి నుంచి వీడి చెట్టు అయితే వీడు పండు ఎలా ఉంది బెలిసేసరు రే మీ నాన్న కూడా ఇలాగే ఉన్నాడు రా మీ నాన్న కూడా పొగరు పడ్డాడు రా మార్చుకో నువ్వు దేవుడు చెప్పాడు పరలోకమందన ప్రభువు మీద నువ్వు హెచ్చించుకున్నావు నువ్వు ఏమండి అన్నప్పుడు ముప్పై వచ్చినం ముప్పై వచ్చినం అదే ఐదో అధ్యాయం దాని గ్రంథం ముప్పై ముప్పై వచనం ఆ రాత్రి అందే కల్దీల రాజకు బెల్సెజరు హతుడాయనో చంపేశారండి చంపేశారు ఎందుకు బెల్సెజరు చచ్చిపోయాడు అంటే తల్లిదండ్రుల నుంచి సంక్రమించే డిఎన్ఏ తల్లి ఎట్టిదో కుమార్తె అట్టిదే తండ్రి ఎట్టివాడో కుమార్తె కుమారుడు అట్టివాడే ఇవన్నీ జరుగుతున్నాయి మరి ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఏం చేయాలి బైబిల్ చదువుదాం బైబిల్ ఇచ్చే పరిష్కారం మనం ఆలోచిద్దాం ఏంటది యోగు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం యోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం యోబు గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినం అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడు ఎవడు అంతరింద్రియాలంటే ఏమండి డిఎన్ అనుకోండి ఇన్నర్ పార్ట్స్ అండి లోపల భాగాలండి కేంద్రకాలండి మూలాలండి అంతరింద్రియములలో జ్ఞానం ఉందట జ్ఞానం వివేచన డిఎన్ఏలు వివేచన ఉందా అబ్బో ఏమంటే డిఎన్ఎలో వివేచన లేకుండా ఆ మెట్టుల్లాగా ఉన్న ఏమండి నిత్యంలా ఉంది కదండి నిత్యంలా ఉంది కదా డిఎన్ఏ నిచ్చెంలా ఉంటుంది ఈ హేలిక్స్ ఆకారంలో ఈ నిచ్చెన ఆకారంలో కనబడుతున్న ఈ డిఎన్ఏ ఎలా మనిషి శరీరంలోకి వెళ్ళి కళ్ళు ముక్కు చెవులు ఏమంటే గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ ఎలా మారిపోతున్నాయి అందులో ఉంది డేటా ఉండదు స్టోరేజ్ మొత్తం స్ట్రక్చర్ అంతా అందులో ఉంది ఒక బిల్డింగ్ కట్టే ముందు ఎలా ఏముంటుంది వాళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ అంటారు ఇంజనీరింగ్ ప్లాన్ అంటారు దాన్ని అది ఉండే ప్రకారమే బిల్డింగ్ నిర్మాణం అవుతుంది అలాగే ఈ డిఎన్ఏలో ఉన్న దాన్ని బట్టి నీ గుణం ఈ డిఎన్ఏ ఉన్న దాన్ని బట్టి నీ రంగు నీ ఎత్తు నిర్ణయింపబడుతుంది సృష్టింపబడుతుంది తయారవుతుంది కనుక ఇప్పుడు ఏం చేశారట అంటే అందులో ఏముంది జ్ఞానము పెట్టాడు దేవుడు అంతరింద్రియములలో జ్ఞానముంచినవాడు ఎవడు హృదయమునకు తెలివినిచ్చిన వాడు ఎవడు నేనే అంటున్నాడు దేవుడు ఎవరిచ్చారనుకుంటున్నారు నేను పెట్టాను అంతరింద్రియాలో జ్ఞానాన్ని పెట్టాను నేను మంచి చెడుల విచక్షణ పెట్టాను నేను అది మనుష్యులలో పెట్టాను నేను ఒకటి చెయ్యాలి అనుకుంటే చేయగలడు చెయ్యకూడదు అనుకుంటే చెయ్యకుండా ఉండగలడు ఇది మనుష్యులను నియంత్రణ కంట్రోల్ లేదా మనుషులు ఉంటుందండి కంట్రోల్ తప్పిపోతున్నాం కనుక పొరపాట్లు చేస్తున్నాం మనం కంట్రోల్ దాటిపోతుంది కనుకనే మనం పొరపాట్లో పాపంలో ఉలిగిపోతున్నాం మనం కంట్రోల్ చేయగలిగితే యేసుప్రభు మనలాంటి దేహమే డిఎన్ఏ ఆయనలో కూడా అదే ఉంది కానీ ఎలా కంట్రోల్ చేసుకున్నాడు మహానుభావుడు కంట్రోల్ కోపంలో కంట్రోల్ మాటల్లో కంట్రోల్ న్యాయబద్ధమైనది సమ్మత్తమైనది దైవ సంబంధమైనది దైవని చిత్తానుసారమైనది మాత్రమే ఆయన చేశాడు కనుక అంతరింద్రియాల్లో ఉంది అని దేవుడు చెబుతున్నాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి కీర్తన గ్రంథం పదహారో అధ్యాయం ఏడో వచ్చినం పదహారవ కీర్తన పదహారవ కీర్తన ఏడో వచ్చినం నేను యహోవాను స్తుతిస్తాను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది హెచ్చరిక చేస్తుందా మీ డిఎన్ఏ మీకు నేర్పిస్తుంటుందట ఇది మంచి ఇది చెడు ఇలా చేయకండి ఇలా చేయండి ఇలా ఉండండి ఇలా ఉండకండి ఏమంటే ఏ పనైనా మనం చేసేటప్పుడు ఈ రెండు తలంపులు మనకు వస్తాయండి చెయ్యమని చెయ్యొద్దని చెయ్యాలా వద్దా అని చెయ్యొచ్చా చెయ్యకూడదా అని అదే అది అంతరింద్రియంలో జ్ఞానం రాత్రి గడియలలో అంతరింద్రియము ఆహా డిఎన్ఏ బోధ చేస్తుందట మీ అందరికీ డిఎన్ఏ బోధ చేస్తుందా మాకు ఇప్పుడు అలాంటి బాధ వినబడలేదండి పడుకోవడం తప్ప దేవుని వాక్యం వింటే ఈ మాటలు వింటున్నారుగా రాత్రి బోధ చేస్తుంది మీకు మంచి మాటలు మీరు వింటే మంచి బోధలు మీకు తెలిస్తే ఎందుకు మీరు రావాలి ఎందుకు వచ్చి కూర్చోవాలి ఏమవసరం ఉదయం ప్రార్థన కదండి అయిపోయింది గుడికెళ్ళి ముఖం చూపించి వచ్చేసాం అయిపోయింది చాలు సాయంత్రం కూడా ఎందుకు వెళ్ళాలి మీరు పదే పదే వెళ్ళటం వలన వినటం వలన మీ అంతరింద్రియంలో ఏముంటుంది జ్ఞానము నింపుకుంటున్నారు జ్ఞానం దేవుడు నింపుతున్నాడు ఇప్పుడు ఈ మాటల ద్వారా జ్ఞానం వెళ్ళిపోతుంది ఇంద్రియాల్లోకి మీరు పెళ్ళి కాని వాళ్ళైతే వెళ్ళిపోతుంది మీ బాడీలోనికి వెళ్ళిపోతుంది డిఎన్ఏ టోటల్ బాడీ అంతా కణజాలం ఆ కణజాలం అన్నింటిలో డిఎన్ఏ ఉంటుంది నడి అరికాలు వరకు అందరి శరీరాల్లో ఉంటుంది డిఎన్ఏ అందరి శరీరం ఈవెన్ తల వెంట్రుకల్లో కూడా టిప్ ఆఫ్ ద హెయిర్ అంటే తల యొక్క అంచున ఉంటుంది డిఎన్ఏ ఆ డిఎన్ఏలకు ఇప్పుడు ఏమి వెళ్తుంది దేవుని మాట జ్ఞానం ఎందుకు ఎందుకు తీసుకోవాలి అది నీకు బోధించాలి కదా భక్తిని నేర్చుకుంటేనే భయాన్ని నేర్చుకుంటేనే అది మనకు బోధిస్తుంది భక్తిని నేర్చుకోపోతే భయాన్ని నేర్చుకోకపోతే లోకలా ఉంటాము అంతేనా లోకలు ఉన్నారండి ఆడు బైక్ ఎక్కుతాడు ఎలా ఎలాగలుగుతాడు వాడు బైక్ నడిపే విధానం చూస్తుంటే గుండెలు భయం వేస్తుంటే దొరే వీడు పడిపోతే వీడు ఏమవుతాడు వీడి సంగతి ఎందుకంటే వాడికి భయాన్ని కళాశాలలో వాడికి ఆ భయాన్ని ఏమి నేర్పించరే భక్తిని వాడికి ఏమి నేర్పించరే వాడి తల్లిదండ్రులు ఏమి నేర్పించరే మన అమ్మ నాన్న లేరుగా నాకు నచ్చినట్టు వెళ్తాను రోడ్డు మీద ఇలా పిల్లలు చేసే ప్రతి తప్పు వాళ్ళ డిఎన్ఏ వాళ్ళకు బోధించట్లేదు ఎందుకంటే తల్లిదండ్రులకు తెలిసేంటి చెట్టులోనే లేదు అసలు డిఎన్ఏ చెట్టులోనే లేదు మంచి డిఎన్ఏ చెట్టులోనే చెడు ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు నా పిల్లలకు పెద్ద బైక్ కొనిచ్చానా లేదా వాడి చేతిలో నేను వేల రూపాయలు పెట్టానా లేదా వాడు సంతోషంగా ఆనందంగా బ్రతుకుతున్నాడా లేదా లేదంటే ఈరోజు హైఫై లైఫ్ ఏంటండి కల్చర్ ఇలా ఈ ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో ఆ కల్చర్ మీరు చూసే ఉంటారు ఏంటి అర్ధరాత్రి ఒంటి గంటకి రెండు గంటలకు పబ్ నుంచి బయటకు వస్తుంటారండి అందులో ఎక్కువగా రాజకీయ నాయకుల పిల్లలు సినిమా యాక్టర్ల పిల్లలు అవునా ఏ ఎందుకు రాత్రి రెండు గంటలకు ఏంటమ్మా పని ఒక మెగాస్టార్ ఫ్యామిలీకి చెందిన ఏమండి ఒక ఇల్లాలు బ పెళ్ళైపోయిందే ఈ మధ్యనే కొంతకాలం క్రితం ఆవిడలా బయటకు వచ్చింది పోలీసులు రైడ్ చేశారు అక్కడ మొత్తం డ్రగ్స్ హైదరాబాద్లో ఏమవసరం ఒక వివాహితు అయిన నువ్వు అర్ధరాత్రి అసలు పది తర్వాత కాదు ఏడు తర్వాతే నువ్వు బయటికి వెళ్ళడం నీ భర్త ఎక్కడ ఉన్నాడో అక్కడ నువ్వు ఉండాలి కానీ నీ భర్తను విడిచిపెట్టి నీకేంటి పని ఏంటి నీ కల్చర్ ఏంటి అంటే నేను డిఎన్ఎల్ ఎవరు చెప్పలేదు ఇలాగా ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతల్లో వాళ్ళ అమ్మా నాన్నల్లో ఈ భయం భక్తి లేదు లేదు కాబట్టి ఏం చేస్తారు పదా తాగడానికి వెళ్దాం పద ఒకప్పుడు మగవాళ్ళే ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రితం మగవాడే రోడ్డు మీద సిగరెట్ కాల్చడానికి భయపడేవారండి భయం అంటే ఎవరైనా చూస్తారేమో పది మందికి చెప్తారేమో నేను ధోమపానం చేస్తానని ఎక్కడికో సందుల్లోకి వెళ్ళి చీకటి ప్రదేశాల్లోకి వెళ్ళి చాటునికి వెళ్ళి కాల్చేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఏంటి నలుగురు కూర్చొని మాట్లాడుకొని మందు కొట్టడం సిగరెట్ కాల్చడం ఏంటి కల్చర్ డిఎన్ఏలో ఏముంది వాళ్ళ పూర్వీకులు వాళ్ళంతా తాగుబోతులు దేవుని అందులో భయభక్తులు లేనివారు భయాన్ని విడిచిన వాళ్ళు వాడికి ఎవడో కూర్చోబెట్టి మాటలు చెప్పి భయాన్ని నేర్పించలేదు ఎవడోనో ఏదో గుడికి వెళ్ళిపోతే భయం వచ్చేస్తుంది అనుకున్నారా ఏదో గుడికి వెళ్ళిపోయే రెండు సార్లు ఆరాధన చేసేసి నో అలాగైతే అందరూ ఇప్పుడు ఆ పబ్బులకెళ్ళిన భక్తులు అందరూ కూడా తెల్లవారు ఏడు గంటలకు గుడికి వెళ్తారు రాత్రి రెండు గంటలకు పబ్బుకి వెళ్తారు అవునా తెల్లవారి స్నానం చేసి గుడికెళ్ళి వస్తారండి వాళ్ళ వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని వస్తారండి అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ క్లబ్బుల్లోనో పబ్బుల్లోనో తిరుగుతున్నావు మందు కొట్టుకొని డ్రగ్స్ స్వీకరించి మత్తు పదార్థాలకు బానిసైపోయి ఏమంత మీ డిఎన్ఏలో చెట్టు మంచిది అయితే కదా విత్తనం మంచిది అవ్వడానికి చెట్టు బాగుంటే కదా పండు బాగోవడానికి యేసు చెప్పిన మాట చెట్టు మంచిదని ఎంచి దాని విత్తనం మంచిదని ఎంచండి ముందు అనవలసింది ఎవరిని ఆమెను కాదు ఆ మహాతల్లిని అలా పెంచిన ఆ గొప్ప తల్లి ఎవరో కన్న తల్లి అది ఏమనాలి ఏంటి రాత్రి అర్ధరాత్రికి ఏంటి నువ్వు ఎక్కడికి ఈ నైట్ లైఫ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు కాళ్ళు ఇరగ్గొడతాన ఇంట్లోంచి బయటికి వెళ్తావంటే అలాంటి భయాలు పెడతారండి కాళ్ళు ఇరగొట్టమని అనకముందే ఈవిడే తల్లి కాళ్ళు ఎరగొడిసిపోద్దు బయటికి ఈరోజు అలా ఉన్నారండి ఏ ముసల్దాన్ ఎక్కువ మాట్లాడుకు నువ్వు భర్తలనే కాదంటున్నారే నీతో నాకేంటప్పును పోరా ఈరోజు పెళ్లి పెడాకలు ఎందుకు అయిపోతుంది ఎందుకు కాపురాలు నిలబట్టలేదు ఉండరు ఎందుకంటే బంధాల మధ్య విలువ వాళ్ళకు తెలియదు కుటుంబాల మధ్య సన్నిహిత్యం వాళ్ళకి అక్కర్లేదు ఏమండి పెళ్లి చేసుకోవడం వదిలేయడమే పెళ్లి చేసుకోవడం వదిలేయడం యూజ్ ఎంత ఎందుకంటే వాళ్ళ చెట్టు వాళ్ళ వంశవృక్షం అంటారు దాన్ని చెట్టు అనగానే మీరు మామూలు చూడకండి చూడకండా వంశవృక్షాన్ని చూడాలి ఈ వంశవృక్షంలో ఎలాగున్నాయి కాండాలు వేర్లు చెట్లు ఆకులు అన్ని ముదిరిపోయినవి దేవుని భయం ఏమాత్రము లేని డిఎన్నెలో మరి వీటికి ఎలాగొస్తాయి పండుగ ఎలాగొస్తాయి చెప్పండి కనుక దేవుడు అంటున్నాడు అందుకే ఏమని రాత్రి గడియల్లో నా అంతరింద్రియము బోధించు చున్నది అని భక్తుడు చెబుతున్న మాటను దేవుడు రాయిస్తున్నాడు మరి ఇప్పుడు ఏం చేయాలి చదవండి ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెబుతున్న ఈ మాట ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ద్వితీయోపదేశకాండం పదకొండో అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా కాబట్టి మీరు నా మాటలను నా మాటలు వాక్యం క్రీస్తు ఈ ఇడిఎన్ ఎవరు వాక్యం అంటే ఎవరు ఆది వాక్యం అంటే వాక్యము దేవుని యొక్క దేవుడై మన మధ్యకి శరీరధారిగా వచ్చిన క్రీస్తు కదా వాక్యం అంటే ఆయన ఎక్కడ పెట్టుకోమన్నాడు మీరు నా మాటలను మీ హృదయములలో మీ మనస్సుల్లో ఉంచుకుని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కన్నుల నడు బాసికములుగా ఉండవలను అంటే నువ్వు మనస్సులో పెట్టుకో ఈ మాటల్ని మనసులో పెట్టుకో ఈ మాటల్ని మనసులో పెట్టుకుంటే ఈ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి నీ ఆలోచనల్లోకి నీ తలంపులలోకి నీ మనస్సుల్లోకి నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోద్ది ఏమంటే మనం ఏదైతే స్వీకరిస్తున్నామో అది డిఎన్ఏలో కనబడుద్దని మర్చిపోకండి మీరు తినే ఆహారం మీకున్న అలవాట్లు ఇవన్నీ డిఎన్ఏలో స్టోర్ అవుతుంటే మర్చిపోకండి మరి వాక్యం ఉండడం అలవాటు చేసుకున్నారనుకోండి మీరు మంచి పని చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి ఎందులో స్టోర్ అవుతుంది మీ శరీరంలో ఉన్న డిఎన్ఏలో ఆ మంచి ఆ భక్తి ఆ భయం స్టోర్ అయిపోతాయి అప్పుడు ఇలా మీరు బాగా స్టోర్ చేసుకున్న తర్వాత మీరు వివాహం చేసుకొని బిడ్డను అన్నారనుకోండి ఇప్పుడు మీ స్టోరేజ్లో ఎవరున్నారు మీ డిఎన్ఎల్ ఎవరున్నారు చెప్పండి వాక్యం దేవుడు అంటే భయం భక్తి వినయం విధేయత పని అంటే ఆసక్తి ఇది మీ డిఎన్ఎల్ మీరు ఉంటే మీరు కన్న పిల్లలకు కూడా ఖచ్చితంగా ఏమొస్తుంది మీరు నేర్పించిన సంగతి తర్వాత కానీ మీరు వంశ పారంపర్యంగా మీ చెట్టు నుంచి ఆ పండుకు మీరు ఇచ్చేవాడు తెలుసా మంచి గుణాలు డిఎన్ఏ రూపంలో ఇచ్చేస్తారు వాళ్ళకి మీ పిల్లలకి ఇచ్చేది ఆస్తులు కాదండి ఈరోజు తల్లిదండ్రులందరూ అందరూ ఎలా చూస్తున్నారంటే నా కొడుకు ఎంత ఆస్తి ఇచ్చాను నేను నా కూతురికి ఎంత ఆస్తి కట్టుబడి ఎవడకు కావాలి ఆస్తి చెడిపోవడానికి కాకపోతే ఎవడకు కావాలి పనికి రంగు కాగితాలు మేడలు మిద్దులు బంగారాలు రత్నరాశులు ఎవడకు కావాలి దానివల్ల మనిషి బాగుపడ్డావు మనిషి బాగుపడేది దేవుని మాట వలన దేవుని మాట మనిషిని చేస్తుంది ఆ మాటని అంతరింద్రియాలో ఉంచుకోగలిగితే అది రాత్రి నీకు బోధిస్తుంది అది నీ డిఎన్ఏలోకి వెళ్ళిపోయింది ఏమండి వాక్యం డిఎన్ఏలోకి వెళ్ళి బోధిస్తుందట అంటే వాక్యం డిఎన్ఏలో ఉంటుందనే కదా కీర్తన గ్రంథం పదహారో అధ్యయం మనం చదువుకున్నాం రాత్రి గడియలో ఆ అంతరిందరము నాకు బోధిస్తుంది అంటే డిఎన్ఏ ఏం చేస్తుంది అనమాట బోధ చేస్తుంది నీకు అంటే డిఎన్ఏలో ఒక వాక్యం వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుందా మీరు వాక్యాన్ని వినే కొద్దీ అది వెళ్ళిపోయి స్టోర్ అయిపోతుంటుంది అందులో ఇక మీ డిఎన్ఏలో వాక్యం స్టోర్ అయితే బయటకు తర్వాత మీరు మీ వారసులు మీరు కన్నప్పుడు వాళ్ళలో ఏమొస్తా తెలుసా వాక్యముతో భయముతో భక్తితో నిండిన డిఎన్ఏతో పుడతారు కనీస సంగతి వదిలేయండి ఇప్పుడు అలా కనీసే కాబట్టి తర్వాత విషయం సెకండరీ స్టెప్ వాళ్ళది కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోవలసిన వాళ్ళు ఉన్నారే వెళ్ళి కావలసిన వాళ్ళు ఉన్నారే మీరు మంచి వారసులు కనాలి అంటే దేవుడికి నమ్మకమైన పిల్లలు మీరు కనాలి అంటే ముందు బాగా వాక్యాన్ని వంట పట్టించుకోండి వంట పట్టించుకోవడం అంటారు దాన్ని ఈ వంటికి పట్టించుకోవడం ఈ శరీరంలో డిఎన్ఏలోకి చొప్పించడం వాక్యాన్ని ఎక్కడికి వెళ్ళిపోద్ది వాక్యం ఎక్కడికి వెళ్తారు చాలాసార్లు మనం చదువుకున్నాం ఎబ్రిపోతున్నారు నాలుగు అదే పన్నెండు వచ్చును ఎందుకంటే వాక్యము బలము గలదై సజీవమైనదై రెండంచులు గల ఎటువంటి కడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము ఆత్మ కీళ్ళు మూలుగులు విభజించినంత మట్టుకు వెళ్ళిపోతుందట వాక్యం వెళ్ళిపోతుందట డిఎన్ఏలోకి ఎక్కడికి వెళ్తుంది చూడండి హృదయం యొక్క తలంపులను అవయవాలకు వెళ్ళిపోతుంది రక్తంలోకి వెళ్ళిపోతుంది తలంపులలోకి వెళ్ళిపోతుంది అప్పుడు మీ డిఎన్ఏ ఎలా ఉంటుంది చెప్పండి చాలా ఎనర్జెటిక్గా చాలా పవిత్రంగా చాలా భక్తి కలిగిన డిఎన్ఏతో ఉంటారు అప్పుడు పిల్లలు కనండి ఎలాంటి వాళ్ళు పడతారండి మంచివాళ్ళు పుడతారు నమ్మకస్తులు పుడతారు దుర్గుణాలతో నింపుకున్నారనుకోండి డిఎన్ఏ ఏం పుడతారు దుస్తులు పుడతారు దుర్బీజులు పుడతారు ఏమండి తండ్రి దేవుడు మంత మంచివాడు ఆయన గడుపుని ఎంత గొప్ప కుమారుడు పుట్టాడండి జ్యేష్టపుత్రుడు ఎవరు యస్సు ఇక రెండో కుమారుడు పరిశుద్ధాత్ముడు ఎంత గొప్ప కొడుకు ఇద్దరు మొత్తం ఆడిముత్యాల లాంటి కొడుకులను కన్నాడండి మూడో కొడుకుని కన్నాడండి భూమి మీదకి వచ్చి ఏమండి ఆ కొడుకు ఏం చేశాడు భార్యతో కుంభకైపోయాడు అయిపోయాడు మన ఇద్దరం ఒకటి మా నాన్న జట్ పీస్ నీతో జట్టు ఉంటాను నేను ఈ పనికి మాలిన ఏమండి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత సంతతంతటిని నష్టంలో నాశనంలో ముంచేశారు కదండి ఆది తండ్రి ఒకని నుండి లోకమంతటికి పాపం సంక్రమించింది ఆ మహానుభావు డిఎన్ఏ మనలో కూడా ఉంది మంచి కూడా ఉంది సుమా కానీ చెడుకున్నంత బలం మంచికి లేదుగా చెడుకున్నంత స్థాయి మంచికి రాదుగా ఇంత మంచి మాటలు చెప్పానా మీకేం ఎక్కదు నా గురించి చెడు విన్నారనుకోండి అనుకోండి అది మాత్రం బంగారు వాక్యం వినబడుతుంటుంది ఇప్పుడు మీకు ఏ మంచి ఎక్కదు మనకి చెడును ఆశ్రయిస్తాం చెడుని ఇష్టపడతాం ఆస్వాదిస్తాం అది పది మందికి పంచుతాం ఇప్పుడు మేమన్నా మంచి మాటలు పంచుతారా మీరు పంచరు వినిపించరు చెప్పే ఓపిక మనగలేదు లేదు కానీ దేవుని కోసం దేవుని కోసం మీరు చెయ్యాలి దేవుని కోసం మీరు ఆలోచించాలి దేవుని కోసం మీరు చెప్పాలి ఇన్ని దేవుడు కోరుకుంటున్నాడండి రెండో తిమ్మతి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం రెండో తిమోతి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం ఆ విశ్వాసం మొదట నీ అవ లోయలోను ఏమండి నీ తల్లి అని యునికేలోను నివసించచ్చు అది నీ ఎందు సహా వసించుచున్నది అని నేను రూడిగా నమ్ముచున్నాను ఏమండి తిమోతి గారికి నాన్నేమో గ్రీసు దేశిస్తారండి తిమోతి డీఎన్ఏ చెప్తున్నాను తిమోతిలో రెండు డిఎన్ఏలు ఉన్నాయి తండ్రి నుంచి వచ్చిన డిఎన్ఏ తండ్రి నుంచి వచ్చిన డిఎన్ఏ తండ్రి గ్రీజు చేసేస్తాడు అప్పస్సుల గారు పదహారు ప్రారంభం ప్రారంభించబితే మనకు అర్థం అవుతుంది తల్లి ఎలా అంటుదట ఆ విశ్వాసం అంటున్నాడు పౌలు అంటున్నాడు తిమోతి నీలో ఈ భక్తి రావడానికి కారణం ఏంటో తెలుసా నాయన మొదట మీ నాన్న కాదు నీ భక్తికి కారణం మీ నాన్న కాదయ్యా మొదట నీ అవ్వ అవ్వ అంటే అమ్మమ్మ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయి చూడండి నీ అవ్వ లోయలోనూ ఆ తర్వాత ఆమెకు పుట్టిన నీ తల్లి అయినా యునికేలోను వసించేను ఆ భక్తి ఉంది కనుక అది నీ ఎందు సహా వసించుచున్నది నీ డిఎన్ఎల్లో కూడా ఉంది నా ఆయన ఆ భక్తి నీలో కూడా వచ్చిందయ్యా అంటే తల్లుల నుంచి మామ్మల నుంచి జేజమ్మల నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి మనుషులకు సంక్రమించే గుణాలు డిఎన్ఏలు రోగాలు మాత్రమే కాదు భక్తి దేవుడంటే ఇష్టం దేవుడు పని పట్ల ఆసక్తి ఇవన్నీ తల్లిదండ్రులను బట్టి సంక్రమించాలి మరి మీరు రాబోయే ఒక మంచి సంతతికి మీరు జన్మనివ్వాలి అంటే మొదట మీ డిఎన్ఎలు ఏం పెట్టుకోవాలి ఈ మాటలు దేవుడు అదే చెప్తున్నాడు ఈ మాటలు నువ్వు పెట్టుకో నీ హృదయంలో పెట్టుకో అదే కదండి మనం చదువుకున్నాం ఎంత మాట కీర్తనల గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు డెబ్బై ఎనిమిదవ కీర్తన ఆరు ఏడు ఎనిమిది వచ్చినాలు యథార్థ హృదయాలు కాక దేవుని విషయమై స్థిర మనస్సు లేని వారై తమ వరే తిరగబడకయ్యో మీ తాత ముత్తాతలు తిరగబాటు చేశారా నా మీద అలా తిరుగుబడకయు మూర్ఖతయు తిరుగుబాటును అను ఆ తరము పోలి ఉండక అలాగ మీరు ఉండకండి ఆ డిఎన్ఎల్ అన్నీ అవే ఉన్నాయి అలా మీరు ఉండక వారు ఆయన ఆజ్ఞను గైకొనున్నట్లు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయనున్నట్లు ఆయన యాకోబు సంతతికి శాసనములు నియమించను ఇస్రాయలి సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పితరులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను అందుకే పితరులతో ఏం చెప్పడరే మీ పిల్లల డిఎన్ఎలు పెట్టండి ముందు మీ డిఎన్ఏలు పెట్టేసుకుంటారు ఆ వాక్యాన్ని ఆ తర్వాత మీ పిల్లల డిఎన్ఏ నింపండి వాక్యాన్ని అప్పుడు ఒక మంచి తరం మంచి వంశం మీ వంశవృక్షం ముందంతా చెడిపోయిన వంశవృక్షమే కావచ్చు ఏమంటే మన తాత ముత్తాతలంతా మహాభక్తులు ఏం కావడం కాకపోవచ్చండి మనలో ఉన్న భక్తి మన తాత ముత్తాతలు లేకపోవచ్చండి కానీ కనీసం మనలో ఈ తరంలో మనం నింపుకుంటే మన పిల్లల తరంలోని వాళ్ళ పిల్లల పిల్లల తరంలోని దేవుని కోసం భక్తి పెరుగుతుంది దేవునికి ఇష్టలుగా బ్రతకాలనే ఆశ వాళ్ళలో కలుగుతుంది దేవుని సంకల్ప భూమి మీద నెరవేరుతుంది ఎన్నో ఆత్మను నాశనానికి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళని కాపాడాలి అనే తృష్ణ పెరుగుతుందండి మనలో ఇది జరగాలి అంటే ఏం చేయాలి ఏం చేయాలి దేవుడు చెప్పినట్లుగా మీ పిల్లల డిఎన్ఏల్లో దేవుని మాటలను చెప్పించండి ఎంతమంది పిల్లలు అండి ఇంట్రెస్ట్గా బైబిల్ తీసి చదువుకుంటుంటారు కొంతమంది పిల్లలు ఉంటారండి వండర్ఫుల్ చిల్డ్రన్ వాళ్ళు ఎప్పుడు చూడండి బైబిల్ రాసుకోవటం బైబిల్ రాసుకోవడం బైబిల్ రాసుకోవడం వెరీ గుడ్ వాళ్ళ భక్తి వచ్చిందంటే తల్లిదండ్రులు ఉంటుందండి అందులో తల్లిదండ్రులు కూడా భక్తి ఉండబట్టే ఆ పిల్లలు అలా భక్తి అనేది వచ్చింది ముందు చెప్పాను కదా చెట్టు మంచిది కాకపోతే విత్తనం కూడా మంచిది ఉండదు యశుప్రభు చెప్పేశాడు అలాగే తిమోతి కోసం చెప్తున్నాడు తిమోతి నీలో మీ మా అమ్మ యొక్క లక్షణాలు ఉన్నాయ్యా ఆవిడలో భక్తి మీ అమ్మగారికి వచ్చింది మీ అమ్మగారి నుంచి కొడుగ్గా నీకొచ్చింది దుర్గుణాలు సంక్రమించడం కాదు అవందరికీ సంక్రమించే లోకం ఆదాం నుంచి అందరికీ దుర్గుణాలు వచ్చాయి మన డిఎన్ఏలోని కానీ దీనత్వంతో మంచితనంతో సద్గుణాలతో నిండిన డిఎన్ఏ అంతరింద్రియాలు దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడే సమాజం మారుతుంది మనం నిజంగా ప్రతిరోజు బైబిల్ చదువుకొని మనం దేవుని కోసం పని చేస్తూ మనం దేవుని కోసం ఆలోచిస్తూ దేవుని కోసం ఇది చేయాలి అది చేయాలని కుటుంబంలో డిస్కస్ చేసుకోండి అనుకోండి పిల్లలు ఏమంటారు అబ్బా మా అమ్మా నాన్న దేవుని పని ఎలా చేయాలో డిస్కస్ చేసుకుంటున్నారా అని నేర్చుకుంటారండి అమ్మా నాన్న ఫైట్ చేసుకుంటున్నారు అనుకోండి బూతులు మాట్లాడుకొని ఏమండి వీడు పప్పు గుర్తుని ఆయన ఏమో చీపురు కట్టుకొని బయలుదేరాడు అనుకోండి ఆ భలే ఫైట్ చేస్తున్నారా వీళ్ళిద్దరు పెద్ద ఇంకా మనం పెద్ద పెద్ద ఆయుధాలు పట్టుకోవాలన్నమాట మరి డిఎన్ఏలో మీరు ఏమి నేర్పిస్తున్నారు మీరు మాట్లాడుకునే అసందర్భమైన మాటలు మీరు మాట్లాడుకునే పనికిరాని సందర్భాలు కుటుంబ కలహాలు కుటుంబ విషయాలు మీరు మాట్లాడితే పిల్లలవే నేర్చుకుంటారు వాళ్ళు కూర్చోబెట్టి ఏం మాట్లాడుకోమన్నాడు మంచి బైబిల్ వాక్యం అప్పుడు డిఎన్ఏ బాగుంటుంది వాళ్ళ డిఎన్ఏ చక్కగా వాక్యం అందరూ చూపిస్తుంది అప్పుడు రాత్రిపూట పెద్ద అయిన తర్వాత వాళ్ళు డీఎన్ఏ వాళ్ళకి బోధిస్తుంది అంతరింద్రియముల్లో జ్ఞానము వాళ్ళకి నేర్పిస్తుందట వద్దయ్యా ఇలాగ అన్యాయం చేయకయ్యా ఎవరికి ఇలా ఎవరు ఉసురు పోసుకోకయ్యా ఇక ఇలా ఎవరికోసం అన్యాయంగా మాట్లాడకయ్యా ఇలా ఎవరి కుటుంబాన్ని కోల్చకయ్యా ఇలా ఎవరికి అబద్ధవాడు అన్యాయం చెయ్యకయ్యా నేర్పిస్తుంది అది కఠినుడికైతే దుర్మార్గుడికైతే కత్తి తీస్తాడు కసామను పొడుస్తాడు ఏమండి అబద్ధవాడుతాడు అన్యాయంగా నేరాన్ని నడతాడు ఎందుకంటే వాడికి భయం చెప్పేది లేదు వాడు డిఎన్ఏలో దేవుని నీతిని జ్ఞానాన్ని వాడు నింపుకోలేదు కాబట్టి అది వాడికి బోధించదు రాత్రిపూట పగలిపూట ఎప్పుడు వాడికి బోధలేదు కానీ మనం మన కుటుంబాలు మన తర్వాత తరాలు మన తర్వాత తరాలు దేవుని కోసం బ్రతకాలి అంటే మీరు మీ పిల్లలలో ఏమి నింపాలి దేవుని మాటలండి ఆ మాటలు నింపితే మీ వంశ వృక్షం ఫలిస్తుంది అబ్రహాం కోసం చెప్పాడు ఎందరో మనం చదువుకున్నాం ఆహా అబ్రహాము నిన్ను ఎరిగానేయా నీ కుటుంబాన్ని వెరీ గుడ్ నాకు నచ్చారు మీ వంశవృక్షంలో చాలామంది నాకు నచ్చారు అలాగే మీ వంశాలు మీ వంశవృక్షాల్లో కూడా దేవుడు మీ తర్వాత తర్వాత పుట్టబోయే మీ కడుపున పుట్టిన పిల్లలు వారి పిల్లల పిల్లలు దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలి అనుకుంటున్నాడు దేవుడు వాళ్ళని స్థిరపరచాలి అనుకుంటున్నాడు పనులు బాధ్యతలు అప్పగించాలి అనుకుంటున్నాడు దేవుడు అప్పగిస్తాడు అప్పగిస్తాడండి నచ్చితే పిలిచి అప్పగిస్తాడు రా ఈ పని నీకే అప్పచెప్తా నువ్వే చేయాలి ఇది ఏదో అనుకున్నా కాదనుకున్నా వద్దనుకున్నా దేవుడు కదా నేను అపాయింట్ చేసేది నేను నియమించేది దేవుడు నీకు పనులు అప్పగించేది దేవుడు నీకు బాధ్యతనిచ్చేది దేవుడు అలాంటి బాధ్యతను మనం కోరుకోగలుగుతున్నావా అంటే వాక్యం వినటం వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకోవటం ఈ మాటలు మనం ప్రతినిత్యం వినటం వలన అది మన అంతరంగాల్లో వెళ్ళిపోతుంది మన డిఎన్ఏలోకి వెళ్ళిపోతుంది అంతరింద్రియాల్లోకి వెళ్ళిపోతుంది అంతర్భాగాల్లోకి వెళ్ళిపోతుంది అది ఎప్పుడు మనకు ఘోషిస్తూ ఉంటుంది మంచిది చేయమంటుంది దేవుని పట్ల భక్తిగా ఉండమంటుంది అనేక మంది చేత దేవుని కొరకు భక్తిగా బ్రతకమని నేర్పించమంటుంది కనుక అలాంటి డిఎన్ఏలుగా మారాలి అంటే వాక్యాన్ని ఇప్పుడు దూరం చేసుకోకండి మీరు 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 మీ పిల్లలు మీరందరూ మీ కుటుంబాలతో సహా ఆ తర్వాతే మీ వంశ వృక్షాలు దేవుని కొరకు నిలబడేవిగా బయటకు వచ్చేవిగా మీ కుటుంబాలు దేవుని కొరకు పని చేసేవిగా సమిష్టిగా దేవుని కొరకు పనిలో ముందుండేవిగా భాగ్యం కదండి అలాంటి భాగ్యాన్ని పొందండి కలిమూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రువైన తండ్రి దేవా మీ కుమారుడైన క్రీస్తు వారి వాక్యం ద్వారా మనలో ఎన్నో మంచి విషయాలను మీరు నింపుతున్నారు మాలో చెడు ఉన్నా మాలో పాపములు గూడు కట్టుకుని ఉన్నా నేరస్తులుగా మీ దృష్టిలో మేము మారిపోతున్నా మమ్మల్ని ప్రతినిత్యం హెచ్చరిస్తూ మీ మాటల చేత మమ్మల్ని బలపరచడానికి మీ కుమారుని యొక్క మాటలను సంధిస్తున్నారు రాబోయే మా వంశాలు వంశావళులు వంశవృక్షాలు గొప్పవిగా భయభక్తులు కలిగినవిగా మీ ద్వారా గుర్తింపు పొందేవిగా మారగలుగుటకు మా హృదయాలకు నేర్పును దయచేయండి మా అపరాధములు క్షమించండి యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామలు ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె